మనం ఇంతవరకు 5 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం నాన్న మీరు గమనించారు లేదో మనకు ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది కదా ఫస్ట్ యూనిట్ అందరూ చూస్తున్నారా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ యూనిట్ లో కూడా 4th లెసన్ అయిపోయింది 5th లెసన్ అయిపోయింది 4th లెసన్ ఏంది కణకణక అధికారి 5th లెసన్ లోకగీత్ ఇప్పుడు 6th లెసన్ అంతర్రాష్ట్రీయ సర్పర్ హిందీ అంతర్రాష్ట్రీయ సర్పర్ హిందీ అంతర్రాష్ట్రీయ అంటే ఏంటి ఇంటర్నేషనల్ అంతర్రాష్ట్రీయ అంటే ఏందన్నా ఇంటర్నేషనల్ సర్పర్ హిందీ ఆ ఇంటర్నేషనల్ లెవెల్ లో హిందీ భాష ఏ విధంగా ఉంది ఆ ఇంటర్నేషనల్ లెవెల్ లో హిందీ భాషని ఏ విధంగా గౌరవిస్తున్నారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు అని మనం ఈ లెసన్ లో చూస్తున్నాం నాన్న ఈ లెసన్ వచ్చి పత్రలేఖన్ పత్రలేఖన్ అంటే లెటర్ పత్రలేఖన్ అంటే ఏంటి లెటర్ ఈ లెటర్ లో హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తూ రాయడం జరిగింది ఆ లెటర్ నే ఇప్పుడు మనం ఇప్పుడు చూడబోతున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందో చూస్తాం నాన్న ఫస్ట్ ఛాత్రం కో పత్రలేఖనికి వివిధ శైలియోం కో జ్ఞానకరాన उनके लेखन सृजन के विकास के साथ साथ उन्हें अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है छात्रों को पत्र लेखन पर शैलियों का ज्ञान कराना विविध पत्र लेखन की शैलियों का ज्ञान कराना लेटर रायालंटे ये विधंगा रायाली मेरी पढ़ के चावल लेटर राइटिंग नेच कौन उन्टर कदा मामूल का चुट्टी पत्र ये विधंगा रास्ता मु पुस्तक विक्रेता का पत्र ये विधंगा रास्ता मु अदे मन पेरेंट्स रासेटप्पुडु पिताजी का ना पत्र లేకపోతే ఇంకేదైనా కంప్లైంట్స్ అనుకోండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ అనుకోండి లేకపోతే ఇంకేదైనా అప్ని మొహల్లేకి సఫాయి ఈ విధంగా కంప్లైంట్స్ అయితే ఏ విధంగా రాస్తాం ఈ విధంగానే మీరు ముందు క్లాసుల్లోంచి కూడా నేర్చుకొని ఉన్నారు కదా దీన్ని ఈ సృజనాత్మక జ్ఞానాన్ని మీకు ఇంకా పెంపొందింపజేయడం లెటర్ రైటింగ్లో నెక్స్ట్ ఈ లెటర్ రైటింగ్ని వికాస్ కే సాత్ సాత్ ఉనే అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా మహత్వ బతానా ఈ లెటర్ రైటింగ్లోనే ఆ లెటర్లో ఏం రాస్తున్నాం మనము హిందీ గురించి మనకు ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ ఏ విధంగా ఉంది అనే దాని గురించి రాస్తున్నాం కదా అదే ఏ విధంగా తెలియజేయాలి ఏ భాషలో తెలియజేయాలి ఆ భాషా శైలి అనేది ఏ విధంగా ఉండాలి అనేది ఈ లెటర్లో మీకు నేర్పించబోతున్నాను నాన్న ఓకేనా విధా విశేషకు వచ్చినామంటే పత్ర గద్దెకి ఏక్ ప్రముఖ విధా హై పత్ర విధా పాఠమే प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है ఇక్కడ ఏ విధంగా ఉందంటే ఈ పత్ర లేఖన అనేది ప్రేషక్ అంటే ఫ్రమ్ అడ్రస్ నుంచి ఎవరైతే రాస్తున్నారో ఒక మిత్రుడు ఇంకో మిత్రుడికి హిందీ భాషను నేర్చుకోవడం వల్ల ఏ విధమైనటువంటి యూజెస్ ఉన్నాయి దాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు దాన్ని బేస్ చేసుకొని మనం ఏ విధంగా ఫ్యూచర్లో ముందుకెళ్ళవచ్చు దాన్ని బేస్ చేసుకొని మనం ఇంకా ఏదైనా జాబ్ సోర్సెస్ ఉంటే ఏ విధంగా పొందవచ్చు అనేసి అని వివరిస్తూ రాస్తూ ఉన్నాను నాన్న ఇక్కడ ఇంకా లెసన్లోకి వద్దాం నాన్న విషయ ప్రవేశం హిందీ ఏక్ ఐసీ భాష హై జో భారతీయోం కి సాసో మే బసీ హై యహ్ सबकी संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है हिंदी एक ऐसी भाषा है भारतीयों की सांसों में बसती है अंटे ये विधम हिंदी भाष अने भाष अंटे भारतीय भारतीय प्रती श्वास सासोम्य अंटे वार प्रति श्वास इधी निमड़ीकृत उड़ीपोई वाल श्वास इधी इंकी उ संस्कृति सभ्यता व गरिमा का प्रतीक है ఇది అందరి యొక్క సంస్కృతి మరియు వాళ్ళ యొక్క సభ్యత వాళ్ళ యొక్క బిహేవియరు మరియు వాళ్ళ యొక్క గరిమ అంటే వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారు వాళ్ళ గోల్ ఏంటి దానికి ప్రతీకగా గుర్తుగా ప్రతీక అంటే ఏంటి సింబల్ గుర్తుగా మనం చెప్పుకోవచ్చు గాంధీజీని అప్నే జీవన్ మే దేశ్ కి స్వతంత్ర కే సాత్ సాత్ హిందీ కి సేవా మే సమర్పిత్ కర్ దియా థా గాంధీ మహాత్మా తన జీవితాన్ని మొత్తము దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మరియు హిందీ భాష యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి తన జీవితాన్ని అర్పించి ఉన్నారు అబ్ హిందీ నా కేవల్ భారత్ కి బల్కి విశ్వ కి భాష బంచుకి హై ఇప్పుడు హిందీ భాష అనేది మన భారతీయ భాషే కాదు విశ్వ కి భాష అంటే ప్రపంచానికి ఒక ముఖ్యమైన భాషగా గుర్తింపు తెచ్చుకొని ఉంది
संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। इपुड़ ये प्रपंचनलो संसार अंटे ये वर्ल्ड मोतम लोने विविध क्षेत्रों में अंटे रकरकाला स्टेजेस लो रकरकाला यूनिट्स लो रकरकाला स्टेजेस लो हिंदी करोड़ों लोगों की ये हिंदी भाषा ने दी कोटलादि मंद की జీవికా అంటే వాళ్ళ జీవనోపాధికి కూడా ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ యొక్క జీవనోపాధికి కూడా ఈ హిందీ భాష అనేది చాలా బాగా యూజ్ అవుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మనం పత్రలేఖనంలోకి చూద్దామా. ఈ పత్రం ఎక్కడి నుంచి రాస్తున్నారంటే హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఎక్కడి నుంచి రాస్తున్నారన్నా హైదరాబాద్ నుంచి ఈ లెటర్ రాసేవాళ్ళు రాస్తున్నారు. ప్రియమిత్ర ఒక మిత్రుడు మనం ముందే చెప్పుకున్నాం కదా, ఒక మిత్రుడు ఇంకో మిత్రుడికి ఈ లెటర్ని రాస్తూ ఉన్నాడు. ప్రియమిత్ర తుమ్ కైసే హో, ఆశా కర్తా హూం కి తుమ్ అప్నే పరివార్ కే సాథ్ సకుశల్ హో, యహ్ జాన్కర్ బడీ ప్రసన్నతా హుయి కి తుమ్ హిందీ సే జుడ్ వివిధ కార్యక్రమో మే భాగ్ లే రహే హో. ఏమడుగుతున్నాడు, ఫస్ట్ మనం ఫ్రెండ్స్ని కలవంగానే ఫస్ట్ ఏమని మాట్లాడతాము, హాయ్ హవ్ ఆర్ యూ, నువ్వెలా ఉన్నావు, నేను ఎలా ఉన్నా, ఇవి ముందు చెప్పుకుంటాం. మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఈ విధమైన సంభాషణ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది కదా ఎవరికైనా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు, ఆశాకర్త హుం కి తుమ్ అప్నే పరివార్ కేసా సకుశల్ హో, అంటే నేనేమి ఆశిస్తున్నానంటే నువ్వు నీ పరివారం అంటే నీ ఫ్యామిలీతో కూడా చాలా హ్యాపీగా ఉన్నావు, చాలా సంతోషంగా ఉన్నావు అని నేను అనుకుంటూ ఉన్నాను. యహ్ జాన్కర్ బహు ఖుషి హుయి, నాకు ఈ విషయం తెలిసి చాలా హ్యాపీగా ఉంది. ఏందా విషయము, తుమ్ హిందీ సే జుడి వివిక్ష కార్యక్రమం మే భాగ్ లే రహే హో, నువ్వు హిందీలో హిందీకి సంబంధించిన అనేక కార్యక్రమాలలో నువ్వు పాలు పంచుకుంటూ ఉన్నావు, పార్టిసిపేట్ చేస్తూ ఉన్నావు. అందుకని ఈ విషయాన్ని తెలుసుకొని నేను చాలా సంతోషిస్తున్నాను. భాషకు సంబంధించిన అనేక విషయాల్ని తెలుసుకోవడానికి దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలలో నువ్వు పాల్గొంటున్నావు కాబట్టి నేను ఈ విషయాన్ని తెలుసుకొని సంతోషిస్తున్నాను అని ఒక మిత్రుడు ఇంకో మిత్రుడికి తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ తుమ్నే అప్నే పత్రమే జాన్నా చాహాకి హిందీ భాషా కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, మే తుమ్హారి జిజ్ఞాసా కా నీచే సమాన్ దే రహా హూ. నువ్వు అసలు హిందీ భాష గురించి మన జీవితంలో దాని యొక్క మహత్వం ఏంటి, అసలు హిందీ భాష ఏంటి, ఎక్కడొచ్చింది, ఎప్పుడొచ్చింది, దానికి మన జీవితంలో ఉన్న గొప్ప మహత్వం ఏంటి, ఈయన తెలుసుకోవడానికి నాకు లెటర్ రాస్తున్నావు. నేను నీ కుతూహలాన్ని అంటే జిజ్ఞాస అంటే నీ కోరికని నీ కుతూహలాన్ని గమనించి నీ యొక్క సమాధానాన్ని ఈ లెటర్లో రాసి పంపిస్తున్నాను. నీకు కావాల్సిన సమాధానం నాకు ఈ లెటర్లో నేను నీకు పంపిస్తూ ఉన్నాను, దీన్ని కేర్ఫుల్గా విను అనేసని చెప్తూ ఉన్నాడు ఆ స్నేహితుడు. భారతీయ స్వతంత్రత సంగ్రామే దేశ్ కో ఏకతా కే సూత్ర మే బాధనే కే లియే ఏక్ భాషా కి ఆవశ్యకత హుయి, యహ్ కార్యక్రమ హిందీ సే సాధ్య హో సకా. భారతదేశాన్ని స్వతంత్రతా సంగ్రామంలో ఆ దేశానికి స్వతంత్రాన్ని తెప్పించడంలో హిందీ భాష ఏక్ సూత్రమే సారీ జనతా కో ఏక్ సూత్రమే బాంధనే కే లియే, అంటే మొత్తం ప్రజలందరినీ ఒక తాటి మీద నడిపించడానికి ఒక భాష యొక్క అవసరం అనేది ఏర్పడింది. అది ఏ భాష, మన హిందీ భాష. మొత్తం ప్రపంచాన్ని కూడా ఒక మాటలో నడిపించడానికి ఒక భాష అనేది అవసరమైంది. ఆ భాష అనేది ఏంది, మన హిందీ భాష. ఆజ్ హమే ఏక్ సే అధిక్ భాషాయే సీఖనే కి జరూరీ హై, ఈ రోజుల్లో మనకు ఒకటి కంటే ఎక్కువ భాషలు నేర్చుకునే అవకాశం ఉంది, అలా మనం నేర్చుకోవాలి కూడా, అది తప్పనిసరి అయిపోయింది, కంపల్సరీ అయిపోయింది. కాబట్టి మనం ఈరోజు ఒక్క భాషతోనే సరిపెట్టుకోకూడదు, ఎక్కువ భాషలు అనేది నేర్చుకుంటూ ఉండాలి. జిన్మే హిందీ ఆర్ అంగ్రేజీ కస్థాన్ మహత్వపూర్ణ హై, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇతర భాషల్లో హిందీ ఆర్ అంగ్రేజీ కస్థాన్ మహత్వపూర్ణ హై, ఇతర భాషల్లో చెప్పుకుంటూ పోతే హిందీ భాషకు మరియు అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ భాషకు గొప్ప స్థానం ఉంది, మహత్వపూర్ణమైనటువంటి స్థానం ఉంది. హిందీ సే హమ్ సారే భారత్ కి పెహచాన్ అచ్చి తరసే కర్ సక్తే హై, హిందీ భాష వలన మనము మొత్తం భారతదేశాన్ని బాగా హ్యాపీగా పెహచాన్ అంటే గుర్తింపు అనేది తీసుకురావచ్చు, గుర్తు పెట్టుకోవచ్చు. ఏ విధంగా, హిందీ భాషని మన భారతీయులందరూ కూడా ఎక్కువ మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో
హిందీ భాషను ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవాలంటే వార్తాలాప సంభాషణ అనేది జరపాలంటే మనం కూడా హిందీ భాషను నేర్చుకొని ఉండాలి అలాగైతేనే మనం ఒక గుర్తింపు అనేది తీసుకురాగలుగుతాము భారత్ కి అలగ్ అలగ్ ప్రాంతమే అలగ్ అలగ్ భాషాయే బోలీ జాతీ హై హమే భారత్ కి సభీ ప్రాంతం సే జుడ్నే కే లియే ఏక్ భాషా కి ఆవశ్యకతా హోతీ హై జిసే సారే భారత్ కే వాసీ జాంతే హై మన భారతదేశంలో ముందు లెసన్లో కూడా మనం చాలాసార్లు చెప్పుకొని ఉంటాం మన భారతదేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయో అన్ని స్టేట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్ అనేది ఉంది ఆ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండడం వల్ల వీళ్ళు పక్కన రాష్ట్రాలతో వాళ్ళ కమ్యూనికేషన్ కానీ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ కానీ ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇంకా ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్సాక్షన్స్ అంటే పరిపాలనా విధానమైన ఏదైనా సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అని కానీ జరపాలంటే ఒక భాష అనేది అవసరమవుతుంది అందరూ కూడా ఒక ఇంగ్లీష్ భాష అనేది మెయిన్ అయిపోయింది అనేసరి దాన్ని ఎక్కువగా నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటారు కానీ ఇక్కడ మన మన భారతదేశంలో నేర్చుకోవడానికి ఇంగ్లీష్ భాష చాలా కష్టమవుతుంది కాబట్టి హిందీ భాషని ఎక్కువ మంది ఆల్రెడీ నార్త్ సైడ్ వాళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఇంకా మిగిలిన ఈ సౌత్ సైడ్ ఉండేవాళ్ళు నెక్స్ట్ ఈస్ట్ సైడ్ ఉండేవాళ్ళు కొంతమంది ఆ హిందీ భాషను నేర్చుకుంటే సరిపోతుంది కాబట్టి హిందీ భాష అనేదానికి దానికి అంత మంచి గుర్తింపు అనేది అంత మహత్వపూర్ణ స్థానం అనేది లభించిందని చెప్పవచ్చు మనము వైసీ భాష హి హిందీ హై జో సారీ భారతీయం కు ఏకతా కే సూత్రమే బాతీ హై హిందీ అప్నే శాబ్దిక అర్థ సే భీ భారతీయ కహలాతీ హై ఇలాగ చేయాలంటే అందరినీ ఒక్క తాటి మీద నడిపించాలంటే ఒక భాష యొక్క అవసరం కావాలనే సరే మనం అనుకున్నాం కదా ఆ భాష హిందీ భాష ఏ విధంగా అవుతుంది అంటే హిందీ భాష అనేది అందరి భారతీయుల్లో కూడా వాళ్ళ శ్వాసలో నిలిచిపోయిన భాష దట్టు అందరూ ఎక్కువ మంది మన దేశంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాష కూడా అయింది కాబట్టి అందరూ కూడా కొంతమంది మిగిలిన వాళ్ళు కూడా కొంతమంది ఆ భాషను నేర్చుకుంటే మన కమ్యూనికేషన్కి చాలా ఈజీగా ఉంటుందని చెప్పచ్చు దాంతోపాటు శాబ్దిక అర్థ సేబీ భారతీయ కహలాతీ హై అంటే ఈ హిందీ అనే శబ్దానికి అర్థంలోనే హిందూ అనేసి అంటే హిందుస్థాన్ అంటే ఏంటి భారతదేశం కదా ఆ హిందీ అనే శబ్ద అర్థమేవి హిందుస్థాన్కా సమ్మిళిత్ హై అంటే ఆ హిందీ అనే పదంలోనే మన హిందుస్థాన్ అంటే మన భారతదేశము అనే మీనింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇది ఆల్రెడీ భారతీయ అనే శాబ్దిక అర్థంతో కూడా ఇది కలిసిపోయి ఉంది అని మనం చెప్పవచ్చు ఇస్లియే దేశ్ కే వర్తమాన్ ఔర్ భవిష్య కు ధ్యాన్ మే రఖకర్ భారతీయ సంవిధాన్ని అనుచ్ఛేద్ 343 కి తహత్ హిందీ కు 14 సితంబర్ 1949 కు రాజభాష కే రూప్ మే గౌరవాన్విత్ కియా హై ఈ దీన్ని గుర్తుపెట్టుకొని ఈ వర్తమాన్ అంటే వర్తమాన కాలంలో ఈ వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలంలో మనమంతా మంచి మంచి అభివృద్ధిని సాధించాలంటే మనకు భారతీయ సంవిధానం అంటే మన భారత రాజ్యాంగంలోనే ఒక చట్టాన్ని అనేది మన ప్రభుత్వం తీసుకొని వచ్చింది అది ఏ విధమైన చట్టము 14 సెప్టెంబర్ 1949 నుంచి రాజభాష కే రూప్ మే గౌరవాన్విత్ కియా గయా హై అంటే హిందీ భాషని 1949 14 సెప్టెంబర్ నుంచి రాజభాష రూపంలో దానికి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని ఇప్పించారు మన భారత ప్రభుత్వం వాళ్ళు తప్సే హమ్ హర్ వర్ష్ 14 సెప్టెంబర్ కు 14 సెప్టెంబర్ కు హిందీ దివస్ మనాతే హై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము 14 సెప్టెంబర్ అంటే 14 సెప్టెంబర్ను మనము ఏం జరుపుకుంటాము హిందీ దివస్గా జరుపుకుంటూ వస్తూ ఉన్నాము అందువలన దానికి ఒక ప్రముఖమైన స్థానం లభించింది ప్రముఖమైన ఒక దినం ఏర్పాటు చేసుకొని దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం కాబట్టి అది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఒక మంచి భాషగా గుర్తింపు అనేది సాధించింది ఆజ్ భారత్కి అలావా బంగ్లాదేశ్ నేపాల్ మాన్మార్ భూటాన్ ఫిజీ గుయాన్ సురినామ్ త్రినిడాడ్ ఏవం టొబాగో దక్షిణాఫ్రికా బహ్రెయిన్ కువైత్ ఒమాన్ ఖతర్ సౌదీ అరబ్ గణరాజ్ శ్రీలంక అమెరికా ఇంగ్లాండ్ జర్మనీ జపాన్ మారిషస్ ఆస్ట్రేలియా ఆది దేశం మేబి హిందీకి మాంగ్ బడ్తీ హీ జా రహీ హై దీన్ని అండర్లైన్ చేసుకోండి అన్న ఈ రోజుల్లో
ఏ దేశాలలో హిందీని చాలా గొప్పగా గౌరవిస్తున్నారు, హిందీని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారని కొన్ని దేశాల పేర్లు ఇక్కడ ఇచ్చున్నారు. ఏమేమి ఉన్నాయి చూడు, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, మయన్మార్, భూటాను, ఫిజి, గుయానా, సూరినా, త్రినిడాడ్ ఏవం టొబాగో, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖతర్, సౌదీ అరబ్ గణరాజ్, శ్రీలంక. సౌదీ అరబ్ గణరాజ్ అంటే యుఏఈ ఉంది కదా, అది యునైటెడ్ ఎమిరేట్స్ అవి ఉన్నాయి కదా అవి. శ్రీలంక, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, మారిషస్, ఆస్ట్రేలియా ఆది దేశమే. అంటే ఇన్ని దేశాలలో హిందీ భాషని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. విదేశం బి హిందీ కా రచనాయే లిఖీ జా రహీ హై, విదేశాలలో కూడా హిందీ భాషలో రచనల్ని రచిస్తూ ఉన్నారు, కవితలు రాస్తూ ఉన్నారు, మంచి మంచి గేయాలు రాస్తూ ఉన్నారు, పాటలు రాస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకా ఏమేమి బుక్స్ రాస్తున్నారు, నవల్స్ రాస్తున్నారు, కథలు రాస్తున్నారు, ఉపన్యాసాలు రాస్తున్నారు, చాలా రకరకాలుగా హిందీ భాషలో. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి రాస్తూ ఉన్నారు. జిస్సే వహా కే సాహిత్యకారం కా భీ విశేష యోగదాన్ హై, ఈ దీని వలన అక్కడ ఉండే సాహిత్యకారులు, అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఈ భాషని ఇలా ప్రోత్సహించడం వలన అక్కడ ఉండే సాహిత్యకారులను కూడా మనం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు ఒక జీవనోపాధిని కూడా మనం కల్పించిన వాళ్ళం అవుతాము. ఏహం సబ్కే లియే గర్వ కీ బాత్ హై కి విదేశం మే భారతీయోం సే అప్ని వ్యవహార్ కర్నే కే లియే వహాన్ కే లోగ్ భీ హిందీ సీఖ్ రహే హై. ఇది ఒక గర్వించదగినటువంటి, ప్రతి భారతీయులు కూడా గర్వించదగినటువంటి విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే మనతో అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్జాక్షన్స్ అంటే పరిపాలనా విధానమైన లావాదేవీలను జరపడానికి ఇతర రాష్ట్రాల వాళ్ళు కాదు, ఇతర రాష్ట్రాల వాళ్ళే కాదు, ఇతర దేశాల వాళ్ళు కూడా హిందీ భాషను నేర్చుకుంటున్నారంటే ప్రపంచంలోనే ఇది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇస్ తరహ హిందీ కి మాంగ్ ఆజ్ విశ్వభర్ మే బఢ్తీ హీ జా రహీ హై, ఈ విధంగా హిందీ భాష యొక్క అవసరము విశ్వభర్ అంటే మొత్తం వరల్డ్ వైజ్ పెరుగుతూనే ఉంది. హిందీ భాష యొక్క అవసరం ఈ విధంగా వరల్డ్ వైజ్ పెరుగుతూనే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇస్లియే భారత్ కే అలావా అన్య దేశం మే భీ కయి సంస్థాయే హిందీ కే ప్రచార్ వా ప్రసార్ మే జుటీ హుయీ హై. అందువలనే భారతదేశంలోనే కాదు ఇంకా ఇంటర్నేషనల్ వైజ్లో ఉండే అనేక రకాల ప్రచార సాధనాలు, ఇంటర్నేషనల్ నెట్స్, వెబ్సైట్లు అన్నీ కూడా హిందీ భాషను ప్రచారం చేయడానికి ముందుకొస్తూ ఉన్నాయి. జిన్మే కేంద్రీయ హిందీ సంస్థాన హిందీ శిక్షణ ప్రశిక్షణ కార్యోసే దేశ్ విదేశ్ మే అప్నా మహత్వపూర్ణ యోగదాన్ దే రహా హై. దీంట్లో మన కేంద్రీయ హిందీ సంస్థానం ఉంది కదా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ కానివ్వండి, నార్త్ సైడ్ ఉండే హిందీ శిక్షణ ప్రశిక్షణ సంస్థ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి వాళ్ళ యొక్క సహాయ సహకారాలని మరి ఈ భాషని ముందుకు తీసుకురావడానికి, గొప్ప పేరు తీసుకురావడానికి కూడా మొత్తంగా ఇంటర్నేషనల్ వైజ్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ భాషని గొప్ప పేరు తీసుకురావడానికి, ముందుకు నడిపించడానికి కూడా వాళ్ళ వంతు సహాయాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు. ఆజ్ విశ్వభర్ మే కరీబ్ 150 సె అధిక విశ్వవిద్యాలయ హిందీ సంబంధి కోర్స్ కా సంచాలన్ కర్ రహే హై. ఈరోజు ప్రపంచంలోనే కరీబ్ 150 అంటే 1.5 కోటి మించి సంస్థలు, ఒక విశ్వవిద్యాలయాలు ఇలాంటి సంస్థలు హిందీ కా సంచాలన్ కర్ రహే హై అంటే హిందీ భాషని వాళ్ళ ట్రాన్జాక్షన్స్లో వాడుకుంటూ ఉన్నారు, హిందీ భాషని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు, హిందీకి గొప్ప స్థానాన్ని ఇప్పించి ఉన్నారు. చాలా చాలా యూనివర్సిటీలు అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఉండే యూనివర్సిటీలు కూడా హిందీ భాషని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. బ్యాంక్, మీడియా, ఫిల్మ్ ఉద్యోగ్ ఆది క్షేత్రమే హిందీకి ఉపయోగిత దిన్ బదిన్ బడ్తీ హీ జా రహీ హై. బ్యాంకుల్లోనే కాదు, ఫిల్మీ ఉద్యోగ్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, క్షేత్రమే వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ కానివ్వండి, వివిధ రకాలైనటువంటి కంపెనీస్లోనే కాదు, హిందీకి ఈ ఉపయోగిత, హిందీ భాషను ఉపయోగించడం రోజు రోజుకి దిన్వదిన్ అంటే రోజు రోజుకి పెరుగుతూనే, బడ్తీ హీ జా రహీ హై అంటే పెరుగుతూనే పోతూ ఉంది, దాన్ని అందరూ బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ దాన్ని వెల్కమ్ చెప్పి అందరూ కూడా దాన్ని
స్వీకరిస్తూ ఉన్నారు ఆ భాషని. ఇస్ తర ఆ హిందీ నయ నయ రోజ్గారో కా ప్రముఖ ఆధార్ బన్ చుకి హై. ఈ విధంగా ఆజ్ హిందీ నయ నయ రోజ్గారో కా ఇప్పుడు మన హిందీ భాష అనేది నయనయ అంటే కొత్త కొత్త రోజ్గార్ అంటే ఉపాధి అవకాశాలని ప్రముఖ ఆధార్ అంటే ఆ ఉపాధి అవకాశాలకి ప్రముఖమైన ఆధార సూత్రంగా కూడా తయారైపోయి ఉండాలి. అంటే ఏంటి, వాళ్ళ యొక్క జీవనోపాధికి కూడా ఈ హిందీ భాష అనేది ఉపయోగపడుతూ ఉంది. హిందీ సే అప్నే భవిష్య కా నిర్మాణ్ కర్నే వాళ్ళకే లియే హిందీ భాషను ఉపయోగించి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి మంచి గొప్ప నిర్మాణాలని మంచి యొక్క పునాదులని వేసుకోవడానికి కొన్ని వెబ్సైట్లు కూడా ఇక్కడ ఇచ్చి ఉన్నారు. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం భాషను నేర్చుకోవచ్చు అనేసి అని కొన్ని వెబ్సైట్లు ఇక్కడ చూపించున్నారమ్మ. www.rajbhasha.nic.in నెక్స్ట్ www.ildc.governmentin నెక్స్ట్ www.భాషాఇండియా.com ఇలాంటివన్నీ కొన్ని ఇచ్చున్నారు. వీటన్నింటిలో కూడా ఏం చేస్తున్నారంటే హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గురించి, వాటి యొక్క ప్రచారం గురించి, ఆ భాషను ఏ విధంగా నేర్చుకోవాలి, ఆ భాషతో మనం ఏదైనా జీవనోపాధి చేసుకోవాలన్నా కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి అని కొన్ని వెబ్సైట్ల ద్వారా కూడా మనకు నేర్చుకోవచ్చు అనేసి అని చూపిస్తూ ఉన్నారు. యా హమారే లియే గర్వ కీ బాత్ హై కి సారే విశ్వమే హిందీ కా మహత్వ జాన్ చుకా హై. ఇస్కా ప్రమాణ హై కి సారే విశ్వమే 10 జనవరి కో విశ్వ హిందీ దివస్ మనాయా జాతా హై. ఇప్పుడు ఒక గొప్పగా గర్వించదగిన విషయం ఏంటంటే మొత్తం ప్రపంచంలో కూడా హిందీ భాషని బాగా అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ స్వీకరిస్తున్నారు, దానికి ఒక ప్రముఖమైన స్థానాన్ని అనేది ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా విశ్వభరమే అంటే మొత్తం ప్రపంచంలోనే 10th జనవరి ఈ రోజుని విశ్వ హిందీ దివస్ అనేసని మామూలుగా మన దేశంలో అయితే 14th సెప్టెంబర్ హిందీ దివస్ జరుపుకుంటాం. మొత్తం ప్రపంచంలోనైతే 10th జనవరిని విశ్వ హిందీ దివస్గా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఇస్తర హిందీ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ శోభిక్ హై. ఈ విధంగా హిందీ భాష అనేది ఇంటర్నేషనల్ లెవెల్లోనే మహా గొప్ప భాషగా బాగా వెలుగొందుతూ వస్తూ ఉంది. తుమ్నే ఆగే కి పడాయి కే లియే ద్వితీయ భాషా కే రూప్ మే హిందీ విషయ కా చయన్ కర్నే కి సలాహ్ పూచిది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఈ మిత్రుడు ఏమడుగుతున్నాడు, నువ్వు నీ ఫర్దర్ స్టడీస్ ఫ్యూచర్లో నీ ఫర్దర్ స్టడీస్ కోసము హిందీ భాషని ద్వితీయ భాషపై రూపమే అంటే హిందీ భాషని రెండవ భాషగా తీసుకుంటే ఏ విధంగా నేను ముందుకెళ్ళచ్చు నా స్టడీస్లో అనేసని ఒక సందేహాన్ని కూడా నన్ను అడిగావు, ఒక సలహాన్ని కూడా నువ్వు నన్ను అడుగున్నావు. హమ్ జాన్ చుకే హై కి ఆజ్ రాష్ట్రీయ ఔర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ కా మహత్వపూర్ణ స్థాన్ హై. మనకి ఇప్పుడు ఆల్రెడీ తెలిసిపోయి ఉండాలి, మనకు నేషనల్ వైడే కాదు ఇంటర్నేషనల్ వైడ్ కూడా హిందీకి ప్రముఖమైన స్థానం ఉంది అనేసి అని మనకు ఆల్రెడీ ఈ విషయం అందరికీ తెలిసిపోయే ఉంది. హామ్ ఇసే ఆప్నే ఉజ్వల్ భవిష్య కా నిర్మాణ్ కర్ సక్తే హై. మనం ఇప్పుడు ఈ భాషతో మన యొక్క ఉజ్వలమైనటువంటి భావి భవిష్యత్తుని బాగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ విషయం మనకు అందరికీ ఆల్రెడీ నోటెడ్ అయిపోయి ఉండాలి, తెలిసిపోయే ఉండాలి. ఇస్లియే ఆగే కి పడాయి కే లియే ప్రథమ భాష హో యా ద్వితీయ భాష హిందీ కా చయన్ కర్నా హీ లాభదాయక్ హై. నువ్వు ఇంకా ఏ విషయంలో కూడా ఆలోచించకుండా నీ ఫర్దర్ స్టడీస్లో నీ ఫ్యూచర్లో నీ స్టడీస్ కోసం అది ఫస్ట్ లాంగ్వేజ్ కావచ్చు సెకండ్ లాంగ్వేజ్ కావచ్చు హ్యాపీగా హిందీ భాషను నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు, దాన్ని నువ్వు స్వీకరించవచ్చు అని ఆ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి సలహా ఇస్తున్నాడమ్మా. ఇక్కడ ముజే పూరా విశ్వాస్ హై కి తుమ్ హిందీ సే జుడ్కర్ అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ అప్నీ దేశ్ కా నా రోషన్ కరోగే. నాకు నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది. ఏమని, తుమ్ హిందీ సే జుడ్కర్ నువ్వు హిందీ భాషని యాక్సెప్ట్ చేసి దాంతో కలిసిపోయి దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకొని వచ్చి దానికి మంచి పేరు తెచ్చి మన దేశం యొక్క పేరుని నువ్వు ప్రపంచం మొత్తం మీద మంచి పేరు తీసుకొస్తావు మన దేశానికని నాకు నీ మీద నమ్మకం అనేది కలుగుతూ ఉంది. గర్మే బడో కో మేరా ప్రణామ్ కహనా ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలని తెలియచేయి. అప్నీ స్వాస్థ్యగా ప్యూరా ధ్యాన్ రఖనా నీ ఆరోగ్యం గురించి పూర్తిగా నువ్వేం చేస్తావు కాన్సన్ట్రేషన్
చెయ్యి. ముందు పెద్దవాళ్ళకి నమస్కారం చేసి అంటే లెటర్ ఎండింగ్లో కూడా మనం ఏం చేస్తాము, ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళని అడిగినట్టు చెప్పడం కానీ లేకపోతే వాళ్ళని నమస్కారాలు అంటే మన యొక్క గౌరవపాచకంగా వాళ్ళకి నమస్కారాలు పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ నువ్వు నీ ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ ఉంచుకో అనేసరి ఫ్రెండ్ కాబట్టి ఒక సలహా ఇస్తూ ఉన్నారు ఇక్కడ. తుమారా ప్రియమిత్రు బషీర్ అహ్మద్, నీ ప్రియమిత్రుడు బషీర్ అహ్మద్. బషీర్ అహ్మద్ అనే ఆయన అభినవ్ కుమార్ అనే ఆయనకి ఈ లెటర్ రాస్తూ ఉన్నాడు. ఈ అభినవ్ కుమార్ వచ్చి 10వ కక్ష 10th క్లాసు ఏపీ మండల్ స్కూల్ వెళ్ళదండ మహబూబ్ నగర్లో ఈయన చదువుతున్నాడంటే పిల్లోడు. అందుకని హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గురించి దాన్ని అంతర్రాష్ట్రీయ లెవెల్లో, అంతర్రాష్ట్రీయ సర్వర్ హిందీ అంటే అంతర్రాష్ట్రీయ లెవెల్లో దానికి ఎటువంటి పేరుంది అని దాని యొక్క విశేషాల గురించి ఈ అబ్బాయి ఇతనికి వివరిస్తూ ఉన్నాడమ్మా. ఎవరు వివరించారు నాయన మనకి ఇక్కడ? బషీర్ అహ్మద్. ఎవరికి వివరిస్తూ ఉన్నాడు? అభినవ్ కుమార్. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, 10th క్లాస్లో చదివే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ ఒకరికొకరు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. దేని రూపంలో మాట్లాడుకున్నారు వీళ్ళు? పత్రం లేక లెటర్ రూపంలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయి ఎక్కడి నుంచి లెటర్ రాస్తున్నాడు? హైదరాబాద్ నుంచి లెటర్ రాస్తున్నాడు. మనం ఇండియాలో ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటామమ్మా హిందీ దివస్ని? ఎస్ వెరీ గుడ్, 14 సెప్టెంబర్. ఇంటర్నేషనల్ లెవెల్ అయితే మొత్తం ప్రపంచం అంతా ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటుంది? 10th జనవరి. 10th జనవరి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ అయితే 10th జనవరి. మన ఇండియాలో మాత్రం 14 సెప్టెంబర్ రోజున మనం హిందీ దివస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ఓకేనా? ఈ లెసన్ మీకు అందరికీ అర్థమైంది కదనా? చాలా చిన్న లెటర్ అయినా కూడా, లెటర్ లెసన్ అయినా కూడా హిందీ భాష యొక్క గొప్పతనాన్ని గురించి, దాని యొక్క ఔన్నత్యాన్ని గురించి ఈ లెటర్లో మనకు చాలా నీట్గా ఇచ్చున్నారు. మీరు ఈ టెక్స్ట్ బుక్లో ఈ లెటర్ని మళ్ళీ ఒకసారి నీట్గా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్స్కి వస్తే ఫస్ట్ మీకు ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాము, ఫస్ట్ మీరు ఫాలో అవ్వాల్సింది టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ గ్రామర్, తర్వాతనే మెటీరియల్కి వెళ్ళండి. ఓకేనా?